మేజర్గా మాకు అనిపించింది ఈ తుఫాన్ బీభత్సం టిట్లీ తుఫాన్ వస్తుంది ఇంత ఇంత చాలా బాగా దారుణంగా ఉండబోతుంది అనేది ఒక ఒక అంచనా ఉంది. ఆ అంచనాకు ప్రజలు అప్రమత్తం చేస్తుంటే ఒక చాటింపులాగా వేయించి ప్రజలను అలర్ట్ చేస్తుంటే అన్ని ప్రభుత్వం చెల్లిపోయినా కానీ అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళు వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి సమకూర్చుకునేవాళ్ళు. అట్లీస్ట్ గవర్నమెంట్ ఆ ప్రిపరేషన్ ఇవ్వలేదు. ఒకవేళ అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం అవుద్ది అనుకున్నప్పుడు సహజంగా ఉండే తీర ప్రాంతాల్లో మనకి హ్యామ్ రేడియో ఒకటి యాక్టివ్గా ఉంటుంది. అలాంటి హ్యామ్ రేడియో వ్యవస్థని సరిగ్గా వాళ్ళు చేయలేదు. అలాగే రేపు ప్రతి సంవత్సరం వచ్చే కనీసం చిన్నపాటి తుఫాన్ వచ్చినా అక్కడ ముంపుకు గురయ్యే ప్రాంతాలు అడిగినా ఇదైపోతాం రైతులు చెప్తా ఉంది. అలాంటప్పుడు కనీసం వారికి కూర్చోబెట్టి హెచ్చరికలు ఎక్కడ చేయలేదు. సో అది మేజర్ అందరూ ఏమన్నారంటే తుఫాన్ వస్తే కానీ మాకు ఎవరు హెచ్చరికలు చేయలేదు. రెవెన్యూ యంత్రాంగం కానీ ఎవరు కానీ మాకు హెచ్చరికలు చేయలేదు. కలెక్టరేట్ కానీ అందుకే కలెక్టివ్ అది ఫెయిల్యూర్ అనిపించింది. అది మేజర్ ఇంపాక్ట్. ఒకసారి హుదుహుదు లాంటి తుఫాన్ వచ్చినప్పుడు అందరూ అలర్ట్గా ఉండటం వల్ల కొంత డ్యామేజ్ చేయాలి. మన కిటికీలకి చెక్కలు కొట్టినారు, ఇంకోటి కొట్టినారు, తీర ప్రాంతాలకు వెళ్ళారు, తీర ప్రాంతాలను దాటుకుని దూరంగా వెళ్ళారు, సేఫ్టీ ఫుడ్ ప్యాక్ చేసుకున్నారు. ఇలాంటి ఇది మట్టుకు నిర్లక్ష్యం జరిగింది. ఇది ఎందుకు చేస్తారు అంత పెద్ద అది ఏదైతే దాని తీవ్రత ప్రభుత్వం గుర్తించలేదు. దాని తర్వాత జరిగిన భయంకరమైన డ్యామేజ్. అలాగే ఇలాంటిది సెంటర్ ఐ ఆఫ్ ద స్టామ్ ఇక్కడ తాకుద్ది అనేది ఎవరు ప్రకృతి తాలూకు మూమెంట్ని ఎవరు ఊహించలేరు. కానీ ఎంతో కొంత మనం కొంచెం అప్రమత్తంగా ఉండుంటే చాలా బాగుండేదని ఇది ప్రతి ఒక్కరూ మాకు మా దృష్టికి వచ్చింది. అలాగే ఈ రోజును చూస్తే ప్రతి చోట ఎన్ని కొబ్బరి చెట్లు కూలిపోయి ఎంత పశువు నష్టం జరిగింది, ఎంత పశు సంపద పోయింది, ఎన్ని ఇళ్ళు పోయినాయి. ఈ రోజుకి ఆ ఎన్యూమరేటర్స్ ఆ లెక్కలు తీసుకున్న వాళ్ళు ఈ రోజుకి గ్రామ గ్రామాలకు వెళ్ళలేదు. బాగా బాధ కలుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంది బయట ప్రపంచానికి తెలియదు. అంటే మా అందరికీ బయట నుంచి మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రి గారికి ఇది పిఆర్ ఎక్సైజ్ అయిపోయింది. బాగా ఫోటోలు తీసుకుని రబ్బర్ బూట్లు వేసుకొని డింగీల్లో తిరుగుతూ మేము బాగా చేసామని దీనికంటే కూడా మేము కోరుకుంటాం ముఖ్యమంత్రి గారి దగ్గర సహజంగా వెళ్ళి చూసుండాల్సింది. వాళ్ళ కోపతాపాలు ఉన్నాయి, ఆగ్రహావేశాలు ఉన్నాయి, నన్ను కూడా అడుగుతున్నారు మీరు ఏ మీరు ఇంకింత ఇట్లా ఏమి మాకు మాకు చేయండి అంటే నాకు నిస్సహాయత ఉంది. మేము ప్రభుత్వంలో లేం, ప్రభుత్వం తెలుగుదేశం చేతుల్లో ఉంది. ముందుగా హెచ్చరికలు పంపించాల్సింది, ఇవన్నీ వాళ్ళకి అండగా ఉండాల్సింది. మమ్మల్ని కూడా ఆగ్రహవేశాలకి ఇది పిఆర్ ఎక్సైజ్ కాదు, ఇది ప్రూవింగ్ ఏ పాయింట్ కాదు. ఇది ఈ టైమ్స్ విపత్తు సమయంలో ఏ పార్టీ ముందుకెళ్ళింది కానీ ఎంత చేసామన్నది. దీంట్లో కూడా ఎవరికి కూడా సంపూర్ణమైన ఒక పిఆర్ ఎక్సైజ్ లాగా అయిపోయింది. కానీ కేంద్రం నుంచి కూడా మాకు ఇబ్బంది ఉంది, బాగుంది కేంద్రం నుంచి కూడా. కానీ దానికి ముఖ్య కారణం మన సహాయం అడగాలి కదా కేంద్రాన్ని కూడా. సహాయం అడగాలంటే జరిగిన డ్యామేజ్ని చూపించాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.